టీడీపీ పుట్టిముంచుతున్న బాలయ్య. బాలయ్య తన బావ జైలులో ఉన్న వేళ బాగా క్రియాశీలమయ్యారు. ఆయన అటు ఆంధ్రతో పాటు ఇటు తెలంగాణలోనూ పార్టీ నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. చంద్రబాబు లేని వేళ బాలయ్య ఎన్టీఆర్ భవన్లో టీడీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా కామెంట్స్ చేశారు. అందులో కొన్ని పార్టీకి ఇబ్బంది పెట్టేవి అని అంటున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ మీద స్పందించకపోవడం పట్ల బాలయ్య మాట్లాడుతూ, ఐ డోంట్ కేర్ అని పెద్ద పదమే వాడేశారు. నిజంగా డోంట్ కేర్ అంటే ఎవరైనా ఎలా తీసుకుంటారు? ఇది హర్ట్ అయ్యేలా చేసిన కామెంట్ అని అంటున్నారు. దీని మీద టీడీపీలో చాలామంది ఇప్పుడు చర్చించుకుంటున్నారు. నిజానికి టీడీపీలో చాలామంది జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదు అన్న బాధ ఆవేదన అయితే ఉంది. కానీ ఏ ఒక్కరూ బయటపడడం లేదు. ఎందుకంటే ఇది సున్నితమైన అంశం. పైగా జూనియర్ ఎవరో పరాయి వారు కాదు, ఆయన స్వయంగా సీనియర్ ఎన్టీఆర్కి మనవడు. అదే పేరింటి వారు, మూడవ తరంలో సినీ రంగంలో గ్లోబల్ స్టార్గా వెలుగుతున్న వారు, అన్నిటికీ మించి మంచి వాగ్ధాటి కలిగిన వారు, సమర్థుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అలాంటి జూనియర్ అవసరం ఈ క్లిష్ట పరిస్థితులలో టీడీపీకి ఉంది తప్ప ఆయనకు కాదు. ఈరోజు జూనియర్ రియాక్ట్ కాకపోయినా మరో సందర్భంలో అయినా ఆయన వస్తాడనే అందరూ ఆశాభావంతో ఉన్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల వేళ కీలక సమయంలో జూనియర్ని రప్పించి ప్రచారం చేయించాలన్న ఆలోచన కూడా ఉంది. ఆ టైంకి జూనియర్ కూడా ఎలా రియాక్ట్ అయ్యేవారో. కానీ ఇప్పుడు బాలయ్య జూనియర్ మీద ఐ డోంట్ కేర్ అంటూ చేసిన హాట్ కామెంట్స్ మాత్రం జూనియర్ని మరింత దూరం చేసేలా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే నందమూరి నారా ఫ్యామిలీ ఆయన్ని దూరం పెట్టారని అంతా అనుకుంటున్నారు. మరోవైపు చూస్తే ఈ రోజు దాకా జూనియర్ అభిమానులుగా ఉన్న టీడీపీ కేడర్ కూడా తమ అభిమాన నటుడు రియాక్ట్ అయితే బాగుండును అని భావనతో ఉన్నారు. ఎప్పుడైతే బాలయ్య ఈ రకంగా హర్ట్ చేసే కామెంట్స్ చేశారో ఇప్పుడు వారు కూడా గుస్సా అవుతున్నారు. జూనియర్ని డోంట్ కేర్ అనడం ఏంటి అని ఫైర్ అవుతున్నారు. ఇక టీడీపీ వరకు చూస్తే 2024 ఎన్నికలు చావో రేవో అన్నట్లుగానే ఉన్నాయి. ఈ ఎన్నికలలో గనుక గెలవకపోతే టీడీపీకి ఇబ్బంది తప్పదని అంటున్నారు. దాంతో జూనియర్ అవసరం నిండా ఉన్న వేళ ఆయన్ని లైట్ తీసుకుని బాలయ్య ఈ రకంగా కామెంట్స్ చేయడం ఖచ్చితంగా తప్పు అని అంటున్నారు. ఇది భారీ రాజకీయ నష్టాన్ని చేకూరుస్తుందని అంటున్నారు. ఇక దీనివల్ల జూనియర్ ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయి వచ్చే ఎన్నికలలో టీడీపీకి రాజకీయ నష్టం చేకూరుస్తారు అని అంటున్నారు. అలాగే సినిమా రంగం మీద కూడా బాలయ్య డోంట్ కేర్ అనడం, నా సెక్షన్ నుంచి తీసేశానని భారీ డైలాగులు కొట్టడం వల్ల కూడా నష్టం తప్ప లాభమేమీ లేదని అంటున్నారు. అసలే చంద్రబాబు అరెస్టుతో పుట్టాడు కష్టాలతో ఉన్న పార్టీని బాలయ్య తనదైన వ్యాఖ్యలతో ఇబ్బందులతో నెడుతున్నారా అన్న చర్చ అయితే పార్టీ లోపల బయట సాగుతోందని అంటున్నారు.